సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో కొత్త ఎంఎంటిఎస్ ట్రైన్ లైన్లు అందుబాటులోకి రానున్నాయి. నగర ప్రజలు దశాబ్దాల క్రితం చూస్తున్న లింగంపల్లి ఘటకేసర్ ఎంఎంటిఎస్ సర్వీసులు నేడు ప్రారంభం కానున్నాయి. నగరానికి తూర్పు పడమరలో ఉన్న ఐటీ క్యారిడార్లను కలుపుతూ లింగంపల్లి ఘటకేసర్ మధ్య ఎంఎంటిఎస్ పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ ను బైపాస్ చేస్తూ లింగంపల్లి, సనత్ నగర్, మౌలాలి, చెన్నపల్లి, ఘటకేసర్ మార్గంలో ఈ ట్రైన్లు సాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఘటకేసర్ నుంచి లింగంపల్లి వరకు వెళ్లే ఎంఎంటిఎస్ రైల్ సర్వీస్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా వీటిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన కూడా చేశారు. అందులో భాగంగా లింగంపల్లి ఘటకేసర్ ఎంఎంటిఎస్ సర్వీసులు ప్రారంభించారు కూడా. వీటితో పాటు సనత్ నగర్, మౌలాలి మధ్య నిర్మించిన 6 కొత్త స్టేషన్ భవనాలను కూడా ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేశారు. సనత్ నగర్, మౌలాలి మధ్య 2 రైల్వే లైన్ ను కూడా వినియోగంలోకి తీసుకురానున్నారు. మూడు వందల 43 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల మేర విస్తరించిన లైన్ తో పాటు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఫిరోజ్గూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, అమ్ముగూడ, నేరెడ్మెట్, మౌలాలి హౌసింగ్ బోర్డ్ స్టేషన్లలో కొత్త భవనాలను సౌత్ సెంట్రల్ రైల్వే నిర్మించింది. ఈ విభాగంలో ప్యాసింజర్ ట్రైన్లను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసింది. లింగంపల్లి ఘటకేసర్ మధ్య ప్రస్తుతానికి 2 సర్వీసులు మాత్రమే సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ నెల 6న ఇవి మొదలు కానుండగా ప్రధానమంత్రి మంగళవారం 04730 నెంబర్ ఎంఎంటిఎస్ ట్రైన్ ను ఘటకేసర్ నుంచి ఉదయం 10:45 ప్రారంభించారు. మధ్యలో 11 ఎంఎంటిఎస్ స్టేషన్ల మీదుగా లింగంపల్లికి 12:40 ఈ ట్రైన్ చేరుతుంది. ఈ ట్రైన్లో ప్రారంభంతో కాలుష్యం లేని వేగవంతమైన ప్రజా రవాణా నగర ప్రజలకు కేవలం 5 రూపాయల టికెట్ ధరతో దక్కుతుంది.